ఆ రోజు కృష్ణుడు నోటిలోంచి భగవద్గీత వచ్చినప్పటికీ కృష్ణుడు కృష్ణుడిగా భగవద్గీత చెప్పలేదు. ఎట్లయితే తిరణాలలో పండగల్లో ఒక్కొక్కసారి మన ఊళ్ళల్లో ఒక స్త్రీకి పూనకం వచ్చి దేవి పూనింది అంటారు, దేవి పూనింది అంటారు. దేవి పూనింది అన్నప్పుడు ఆ మనిషి మనిషిలాగా ఆ స్త్రీలాగా కాకుండా దేవిలాగా మాట్లాడుతుంది, మీరు ఈ తప్పులు చేశారు, ఇది చేశారు, ఇప్పుడు మీరు ఇది చేయండి అని ఒక ఆదేశాన్ని జారీ చేస్తుంది అథారిటీతో. అప్పుడు ఆమెతో ఆ టైంలో మాట్లాడే వాళ్ళందరూ ఆ దేవితో మాట్లాడుతున్నారు, దేవి చెబుతుంది అనే భావనలో ఉంటారు. కానీ ఎవరు వాళ్ళకు తెలిసిన అంతకుముందు తెలిసిన స్త్రీ మాట్లాడుతుంది అని అనుకోరు. అంటే కృష్ణుడే చెప్పాడు అనుకున్న కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, కృష్ణుడిలోని భగవంతుడు ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. మరి కృష్ణుడిలోని భగవంతుడు ఈ జ్ఞానాన్ని అందిస్తే మరి భగవంతుడు కృష్ణుడి లోపలే ఉన్నానని చెప్పాడా, అందరి లోపల ఉన్నానని చెప్పాడా? అందరిలోనూ ఉన్నానన్నాడు, సమంగా ఉన్నానన్నాడు, మార్పు లేకుండా ఉన్నానన్నాడు. మరి ఎవరైనా ఎప్పుడైనా భగవంతుడిని ప్రత్యక్ష దర్శనం ప్రత్యక్ష అనుభూతిలో దర్శించాలని అనుకుంటే మరి కృష్ణుడిలో ఉన్న భగవంతుడిని దర్శించడం తెలియకనా? అందరిలో ఉన్నానని చెప్పాడు కదా, అంటే కృష్ణుడిలోనూ భగవంతుడు ఉన్నాడు, రమణ మహర్షిలోనూ భగవంతుడు ఉన్నాడు, సత్యసాయిబాబాలోనూ భగవంతుడు ఉన్నాడు, సిద్ధి సాయిబాబాలోనూ భగవంతుడు ఉన్నాడు, మీలోనూ భగవంతుడు ఉన్నాడు, నాలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మనం భగవంతుడిని పట్టుకోవాలనుకుంటే చేరుకోవాలంటే కృష్ణుడిలోని భగవంతుడిని పట్టుకోవటం తేలికవుతుందా, మనలో ఉన్న భగవంతుడిని పట్టుకోవటం తేలికవుతుందా? సో మనకు అత్యంత సన్నిహితంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించలేకపోతే ఇప్పుడు అసలు కృష్ణుడు లేనేడు 5000 సంవత్సరాల క్రితం రావటం, ఒక 115 సంవత్సరాలు సుమారుతో ఉండి తన కార్యక్రమాలు నెరవేర్చుకొని ఆ శరీరాన్ని వదిలిపెట్టుకోవటం జరిగింది. మరి ఇప్పుడు మనం మనలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించకపోతే మనలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించకపోతే మనకి ఈ ప్రపంచం చుట్టూ 100,000 సార్లు తిరిగినా, లేకపోతే ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని చర్చిలకు వెళ్ళినా, ఎన్ని మసీదులకు వెళ్ళినా భగవంతుడు దొరికే అవకాశం లేదు. ఆయన ఏంటంటే బాహ్యంగా అవ్యక్తుణ్ణి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదిగాక ఆయన ఇంకా ఏం చెప్పారు, బహిరంతస్య భూతానాం అచరం చరమేవచ, సకల ప్రాణుల లోపల ఉన్నాను, బయట ఉన్నాను, కదిలే వాటిల్లో ఉన్నాను, కదలని వాటిల్లో ఉన్నాను. సూక్ష్మత్వాత్ తత్ అవిజ్ఞేయం, సూక్ష్మంగా ఉండటం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు. దూరస్థంచ అంతికే చ తత్, నన్ను గుర్తిస్తే, స్పష్టంగా గుర్తిస్తే అత్యంత సన్నిహితంగా నీకు నీలోనే మూలంగా నీకు ఆధారమై ఉన్నాను. గుర్తించకపోతే దూరస్థంచ అంటే ముల్లోకాలు వెతికినా బాహ్యంగా నీకు దొరకనంత దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్న చోట గుర్తించ, సముద్రం ఉదాహరణకు ఒక అలా నీటి కోసం వెతుకుతుంటే తను నీటితోనే తయారయ్యాను, తనున్నది నీటిలోనే అని అలా గుర్తించకుండా ఎక్కడో నీరుందని, ఎక్కడో సముద్రం ఉందని అలా వెతకటం మొదలెడితే ఆ అలకి ఇంక సముద్రం ఎక్కడ దొరుకుతుంది, నీరు ఎక్కడ దొరుకుతుంది? ఉన్నదే నీరు, తనున్నదే నీటిలో అనే సంగతిని. అట్లానే భగవంతుడు మనలోనే మూలముగా ఆధారమై ఉంటే, మనలో ఆధారమైన 24 గంటలు మనకి తెలుస్తున్నాడా తెలియటం లేదా అనే విషయం కూడా భగవంతుడు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, పంచేంద్రియాలకు నేను తెలియబడను ఇంతకుముందు చెప్పినట్టు, కానీ బుద్ధిగ్రాహ్యం, బుద్ధికి మాత్రం ప్రత్యక్ష అనుభూతిలో ఉన్నాను అని సన్యాస యోగంలో, ధ్యానయోగంలో 21వ అధ్యాయంలోని శ్లోకంలో చెప్తే, అది కాక రాజవిద్య రాజగృహ్య యోగంలో 2వ శ్లోకంలోనే చెప్పడం జరిగింది. ఏంటిది, రాజవిద్య రాజగృహ్యం పవిత్రమిదముత్తమం, నన్ను తెలుసుకోవటం కన్నా గొప్ప విద్య లేదు ఈ ప్రపంచంలో, అది అత్యంత సూక్ష్మము, పవిత్రమైన జ్ఞానము. కానీ ఎక్కడున్నాను నేను, ప్రత్యక్షావగమం ధర్మ్యం, అందరిలో అందరి బుద్ధికి ప్రత్యక్ష అనుభూతిలో ఉన్నాను. ధర్మ్యం అందరూ కూడా ధరించగలిగిన ఏకైక వస్తువును నేను అయ్యున్నాను. సుసుఖం కర్తుం అవ్యయము, నన్ను నిజంగా పట్టుకోవటం అత్యంత తేలికైన విషయం, నన్ను పొందటం అత్యంత తేలికైన విషయం. నీకు నువ్వు కలిగించుకున్న, ఎందుకంటే నన్ను ఒక్కడనే నువ్వు ధరించగలవు. ధరించటం అంటే
నీవు ధరించగలిగిన ఏకైక వస్తువును నేనై ఉన్నాను. నన్ను తప్ప ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నువ్వు దేన్ని ధరించలేవు, భరించలేవు, నీతో పాటు ఉంచుకోలేవు. ఉదాహరణకి ఏ ఎంత ఇష్టమైన ఫ్రెండ్ స్నేహితుడైనా, ఆఖరికి భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కొన్ని గంటలు మాత్రమే వాళ్ళని మనం మనతో పాటు ఉంచుకోగలం, కానీ 24 గంటలు మన వచ్చి తొడల మీద వచ్చి కూర్చుంటారంటే మనవాళ్ళు కూడా ఎంత ఇష్టపడి కూతురు బలవంతంగా కూర్చోబెట్టినా వాడిని దిగనంటే కాసేపు ఆగిన తర్వాత తోసేస్తారు. ఎంత పెద్ద స్వామీజీకి మీరు ఇష్టపడి ఆయన మా ఇంటికి వస్తే బాగుండు బాగుండు అనుకున్నా ఆయన 1 గంటలో 2 గంటలో వెళ్తారేమో అనుకుంటారు, కానీ 2 రోజులు 3 రోజులు కదలకపోతే ఎప్పుడు వెళ్తారని చూస్తూ ఉంటారు. సో ఈ ప్రపంచంలో ఏ బట్టలు కానీ ఏ వస్తువు కానీ కంటిన్యూస్గా తింటూ ఉండలేము, మాట్లాడుతూ ఉండలేము, చూస్తూ ఉండలేము, ఏ ఒక్కళ్ళని ధరించలేము, భరించలేము. కానీ భగవంతుడు అంటాడు, నీవు భరించగలిగిన ఏకైక వస్తువుని నేను, నీకు నేను ప్రత్యక్ష అనుభవంలోనే ఉన్నాను. మరి అశ్రద్ధతో గుర్తించకపోతే నువ్వు మళ్ళా నాది తక్కువైతే నేను తక్కువ అని, నాది పోతే నేను పోతున్నానని లేని మరణాన్ని అనుభవిస్తావు. సో మరి ఎట్లా ఉన్నాను 24 గంటలు ఇక్కడ అహం ఇది అంతఃస్ఫురంతం సదా, నేను 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 అని 24 గంటలు మార్పు లేకుండా ఏదైతే బుద్ధికి లోపల నుంచి తెలుస్తుందో ఆ నేను 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 అనే భావమే సంస్కృతంలో అహం అంటారు. అహం ఆత్మ, ఈ నేను అనేదే ఆత్మ. ఎక్కడాత్మ? అందరిలో ఉన్న ఆత్మ. అంటే నేను అనేది అందరిలో ఉంది, సమంగా ఉన్నది. అందరిలో శరీరాల్లో తేడా ఉన్నాయి, మనసుల్లో తేడా ఉన్నాయి, బుద్ధిలో తేడా ఉన్నాయి, కానీ మారే నా శరీరానికి, మారే నా మనసుకి, మారే నా బుద్ధికి కూడా ఆధారంగా ఉన్న నేను 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 అనే భావన ఆధారము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్కడిలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నది. అంటే మనం అందరం 24 గంటలు అనుభవిస్తున్నది, ధరించగలిగినది నేను అనే భావన్నే. ఈ నేను అనేది సంస్కృతంలో అహము అంటారు, దీన్నే ఆత్మ అంటారు. అహం ఆత్మాన్ని ఇక్కడ విభూతి యోగంలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 20వ శ్లోకంలోనే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడాత్మ? అందరిలో ఉన్న నేను ఆత్మని. అంటే నేను ఆ నేను వేరు కాదు, ఈ నేను వేరు కాదు అని, అంటే మార్పు లేని నేను అనేదే ఆత్మ, ఆత్మే నేను అని భగవంతుడు మనకి స్పష్టంగా చెప్పటం జరిగింది. మరి ఇది అవగాహన చేసుకుంటే మరి నాది తక్కువైతే నేను తక్కువ అయ్యానని ఎవరు అనుకోరు. అదే అంటాడు 13వ అధ్యాయం 18వ శ్లోకంలో అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, దానిలో 29వ శ్లోకంలో సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహిన తాత్మనాత్మానం తతో యాతి పరాంగతి. ఎప్పుడైతే నీవు అందరిలో ఉన్న నేను 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 అనేదాన్ని మార్పు లేకుండా సమంగానే ఉన్నది, నాది నీది, నా మనసు నీ మనసు, నా శరీరం నీ శరీరం, నా బుద్ధి నీ బుద్ధి, ఇవన్నీ మారుతున్నప్పటికీ నేను నేను అనే అంతఃస్ఫురణ అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది అనే దాన్ని గ్రహించినప్పుడే నహిన స్థాత్మనాత్మానం తతో యాతి పరాంగతి. అంటే నా తక్కువైతే నేను తక్కువ అనే అజ్ఞానంలో పడవు, నాది పోతే నేను పోతానని అజ్ఞానంలో పడవు. సో నేననేది మార్పు లేని పూర్ణత్వం అని, సత్యమని, శాశ్వతమని, పరమగతిని అనుభవించడం జరుగుతుంది. సో ఇది అంటే మనందరిలో 24 గంటల్లో తెలియబడుతున్న అంతఃస్ఫురణ, నేను 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 అనే అంతఃస్ఫురణే. ఏది ఏదైతే మన పంచేంద్రియాలకు తెలియదు, నేను నేను అని మనం అంటున్నా ఈ కళ్ళు నేనును చూడలేవు, చెవులు నేను వినలేవు, ఈ స్పర్శతో నేను అనేదాన్ని స్పృశించి తెలుసుకోలేము, ముక్కు వాసన చూసి కానీ నోరు రుచి చూసి కానీ నేను అనేదాన్ని గ్రహించలేదు. అంటే పంచేంద్రియాలకి నేను అనేది మార్పు లేని నేను అనేది అవ్యక్తమైనది, కానీ పంచేంద్రియాలకి ఆధారమైనది, పంచేంద్రియాలకి ఆధారమైనది, బుద్ధికి ప్రత్యక్షంగా ఉన్నాను ఉన్నాను ఉన్నానని తెలియబడుతున్నది, అందరిలో ఉన్నది, సమంగా ఉన్నది. ఈ నేను అనేదే పరమాత్మ, ఈ నేను అనేదే భగవంతుడు. అంటే భగవద్గీతలో ఏ భగవాన్ ఉవాచ అని చెప్పబడిందో ఆ భగవంతుడే మనందరిలో లోపల ప్రత్యక్షంగా తెలియబడుతున్న నేను 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 అని మార్పు లేని అంతఃస్ఫురణ.
అంటే అత్యంత సన్నిహితంగా మనం మనలో భగవంతుడు ఉన్నప్పటికీ మనందరం ఏం చేస్తున్నామంటే నాది తక్కువ అయితే నేను తక్కువ అని లేని వెలితిని కలిగించుకొని ఆ నేను తక్కువ అనే భావాన్ని భరించలేక విపరీతమైన బాధను అనుభవిస్తూ ఆ నేను తక్కువ అవటానికి కారకులైన వాళ్ళ మీద కోపం తెచ్చుకొని ఈ బాధకి కారణం వేరే వాళ్ళని వాళ్ళ మీద కోపం తెచ్చుకొని బాధతోనూ కోపంతోనూ జీవితాన్ని నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాము, సకల శక్తులు పోగొట్టుకుంటూ ఉన్నాము.